ఎట్లా ఉంది నా నువ్వు ఉన్న కాలేజ్ దగ్గర ఎలా ఉంది సిచువేషన్ ఇప్పుడా సార్ ఇప్పుడు మరి అంత బాలేదు సార్ మరి ఘోరంగా ఉంది అక్కడ ఫుడ్ లేదు వాటర్ లేదు ఏం లేదు సార్ ఇక్కడ ఇంకా ఏంటంటే అక్కడ భయంగా బతకాల్సి వస్తుంది ఇంకోటి సరిగా ఫుడ్ వాటర్ ఏమి ఉండదు వాతావరణం బాగాలేదు ఇప్పుడు ఎప్పుడు ఏమవుతుంది కూడా భయంగానే ఉన్నాం సార్ ఇప్పుడు మన ప్రభుత్వం ఇలా చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం అలా హ్యాపీ సార్ మళ్ళీ మీరు వెళ్తారా తిరిగి వెళ్తారా మరి ఇప్పుడు అయిపోయింది సార్ రైట్ ఇది ప్రస్తుతం అయితే వాళ్ళు అది విద్యార్థులు చెప్తున్నారు తమ ఒపీనియన్ కూడా చెప్తున్నారు కొంత ఆనందం వాళ్ళలో ఉంది మరి కొంత ఆందోళన కూడా ఒకవైపు కనబడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది ప్రస్తుతం ఎట్లా ఉంది నాన్న మీరున్న కాలేజీలో ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది కెమెరా ముందు మాట్లాడలేదు ఇప్పుడు అంటే మీరు ఇంకా భయాందోళన ఇంకా భయం ఇంకా మీలో ఉంది ఉంది ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ చాలా డేంజర్ గా ఉంది కెమెరా సిచ్యువేషన్ చాలా డేంజర్ గా ఉంది అక్కడ ఫుడ్ కూడా 2-3 డైలీ 3 ట్రైస్ పెట్టాల్సిన ఫుడ్ ఓన్లీ 2 ట్రైస్ పెడుతున్నారు వాటర్ రావట్లేదు ఇంటర్నెట్ యాక్సెస్ లేదు ఫోన్ కాల్ లేదు బయట ఏం జరుగుతుందో ఏమో కూడా తెలియదు సూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేశారు సిచ్యువేషన్ చాలా డేంజర్ ఉంది మాకు 500 నుంచి 600 మీటర్స్లో బాంబులు కూడా పేలాయి ఆ స్మోక్ అవన్నీ చూసాము ఫుల్ భయం వేసింది ఇంకా మేము మా హయ్యర్ అథారిటీస్ని కన్సర్న్ అయ్యి మాట్లాడితే క్విక్ రియాక్షన్ చేశారు దానివల్ల మేము సేఫ్గా ఈడికి చేరుకోగలం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ హెల్పింగ్ హస్ టు బ్రింగ్ ఫ్రమ్ దేర్ టు హియర్ థ్యాంక్ యూ సో మచ్ మీ స్టూడెంట్స్ దాంట్లో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా కలిగాయా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎవరైనా ఇరుక్కోవడం కానీ ఏమైనా ఇబ్బందులు కలగడం కానీ ఏం లేవు ఎలాంటివి అందరు కూడా క్యాంపస్ లోనే ఉన్నారు అందరు క్యాంపస్ లోనే అంత హై సెక్యూరిటీ ఉండే సిఆర్పిఎఫ్ కానీ పక్కల బాంబులు పేలడం అవి ఇవి జరగడం చాలా భయంకరంగా ఉంది కాబట్టి మళ్ళీ ఎప్పటివరకు మీకు హాలిడేస్ ఇచ్చారు మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు ఏమని చెప్పారు హాలిడేస్ అని ఏం లేవు 5 డేస్ హాలిడేస్ చెప్పారు 5 డేస్ హాలిడేస్ అయిపోయిన తర్వాతకి ఇంకా నోటీస్ రావాల్సిన నోటీస్ ఇప్పటివరకు రాలేదు సో ఇంకా ఫర్దర్గా హాలిడేస్ ఇస్తారని భావిస్తున్నాం కాబట్టి సిచ్యువేషన్ వెరీ డేంజర్గా ఉంది బతుకుతామో బతుకామో తెలియదు కాబట్టి అందరికి ఇక్కడ రావాల్సి వచ్చింది ఇప్పుడు మీరు వచ్చిన విమానంలో ఎంతమంది ఉన్నారు మీ క్యాంపస్ సంబంధించిన వాళ్ళు 200 పైగా ఉండొచ్చు ఇంకా ఎంతమంది ఉన్నారు అక్కడ మీ క్యాంపస్ తెలుగు వాళ్ళు అంటే అందరు వచ్చేసారు ఇంకా కొంతమంది కోల్కతాలో దిగారు ఇంకా వాళ్ళు కొద్ది నైట్ లోపు ఇక్కడికి వచ్చేస్తారు కావచ్చు ప్రస్తుతం విద్యార్థులు కొంతమంది చెప్తున్న మనోభావాలు వాళ్ళు చెప్తున్న అంశము మనకి ఇక్కడ కనబడుతుంది వాళ్ళైతే కొంత ఇంకా వాళ్ళంతా ఇంకా ఆందోళనలోనే ఉన్నారు ఒకసారి పేరెంట్ కూడా